down, down. ప్రిన్సిపల్ మేడం కి 1 ఇయర్ ముందు వచ్చి అడిగినాం, 5 మంత్స్ ముందు వచ్చి అడిగినాం, ఏ ఒక్క సమాధానం చెప్పాలి చేపిస్తామని చెప్పింది, కానీ ఇప్పటికూడా కూడా చేపియలేదు. ఈ రోజు ప్రిన్సిపల్ మేడం వచ్చి ఇక్కడ 2 డేస్ 3 డేస్ టైం తీసుకొని 2 3 డేస్ లో వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారంటే మేము చేస్తాం, లేకుంటే లేవం. ఇక్కడ ఈ రోజు ఈ మాది పొరపాటం, ఈ రోజుకి ఈ ప్రొటెస్ట్ ఈ రోజుకి కథం కాదు, రేపు పెళ్ళుడి ఎప్పటి వరకు వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు అప్పటి వరకు కూడా మేము కొట్లాడతాం. మేము మా ఎన్ఎస్యూ తరఫున డిమాండ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ కి స్టూడెంట్స్ ప్రాబ్లమ్ అంతా మొత్తం సాల్వ్ చేయాలి. ప్రిన్సిపల్ మేడం వచ్చి ఇక్కడ మాట్లాడాలి. మేము లోపల వచ్చి మేడం చెప్పిన మేడం ఏం ప్రాబ్లం ఏం చెప్పండి. అన్ని ఫ్యాన్లు నువ్వు వేపిస్తావా మేము కొట్లాడితేనే వికారాబాద్ కి రోడ్లు వస్తున్నాయి, మేము కొట్లాడితేనే అన్ని వస్తున్నాయి. మాకు మాకు హక్కుంది, మేము కొట్లాడతాం. వద్దు మీరు పక్కన చేయాలి. నేను మీ సమస్యను సాల్వ్ చేయడానికి రెడీ ఉన్నా. వాటర్ సమస్య అన్నారు, వాటర్ ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, మార్నింగ్ నుంచి ఫిల్టరింగ్ స్టార్ట్ అయింది. ఎవ్రీడే వాటర్ ఫిల్టర్ అవుతుంది, ఎవ్రీడే వాటర్ ఫిల్టర్ అవుతుంది. ఎక్కడ కూడా ఫిల్టరింగ్ ప్రాసెస్ లేదు. మాది కళాశాలలో మన యాజమాన్యము మీకు ప్యూర్ వాటర్ ఇవ్వటానికి వాటర్ ఫిల్టరేషన్ అరయో పెట్టి మీరు చూసుకోవట్లేదు. మీరు ఇప్పుడు నిన్న మొన్న అడిగారు, కానీ నేను 1 మంత్ బ్యాక్ లైట్స్ గురించి ప్రాసెస్ ఉంది, ఆల్రెడీ రిప్రజెంటేషన్ అయింది, ఎస్టిమేషన్స్ తెప్పియడానికి ప్రాసెస్ లో ఉంది. అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇయ్యారే మీకు కొంత కాలం లోపలే మీకు లైట్స్ ఎక్కడెక్కడ ఏ రూమ్స్ అయితే డార్క్నే ఆ రూమ్స్ లో లైట్స్ వేయడం జరుగుతుంది. మేడం ఒక్క నిమిషం, మీరు మీరు మేడం 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 మీరు మీరు సమజాల్సి, నేను నేను ఒక ఒక విద్యార్థి నాయకుడిని మేడం. ఇవి మీరు కావాలని అంటున్నారు, మీకు ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం. మా విద్యార్థులకి మీకు 100% మీరు ఏదైతే అడుగుతున్నారో, వాటర్ ఉంది మీకు, వాటర్ ఆల్రెడీ ఫిల్టర్డ్ వాటర్ ఉంది మీకు, సెకండ్ We want justice.
అవుతుంది సార్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ నుంచి ఒక్క పని కనీసం ఒక ఫ్యాన్ కూడా అయిపోలేదు అసలు ఈడు ఎందుకు కొట్లాడుతుర్రు ఏం వసతులు కావాలి కాలేజీలో ఎసంటి వసతులు లేవు విద్యార్థులను ఫీజుల గురించి పీడించుకునే దినే ప్రిన్సిపల్ వాళ్లకు కనీస అవసరాలు తీర్చమంటే నాకు చేత కాదు నా సంబంధం లేదు అని చేతులు ఎత్తేసింది ఎస్ఎఫ్ఈ కాలేజ్ లో మాత్రమే కొంచెం విజయ్ మేము ఇదే ఎస్ఎఫ్ఈ కాలేజ్ లో ఫీజులు వసూలు చేసినప్పుడు ఎట్లయితే ముక్కు పిండి వసూలు చేస్తున్నారో రేపు మళ్ళా పిలుపునిస్తున్నాం ఎస్ఎఫ్ఈ కాలేజ్ కి రేపు మళ్ళా మేము పొద్దున్న 8 కాలేజ్ వచ్చిందే పని చేస్తామని చెప్పి ఒక యువజన కాంగ్రెస్ నాయకులుగా నేను మాటిస్తున్నా ప్రిన్సిపల్ వీడియో ఆన్ చేసి తీయన్న అప్పటి నుంచి వీడియో ఆన్ చేసి మమ్మల్ని We want justice! We want justice! We want justice! We want justice!